డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులకు తొంభై ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును ఈ మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడును సంప్రదించండి వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనాలు గ్రహం మూలం సర్వం జగత్ నామ ఆద్యులు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులవుతారని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి జ్యోతిష నాగశిల ప్రతిష్టాపకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ సెప్టెంబర్ మాసములో గ్రహ గమనములు పన్నెండు రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటికి తగు పరిహారములు గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు కర్కాటక రాశి గురించి వివరించగలరా పునరుసు నాలుగు పుష్యమి నక్షత్రం నాలుగు పాదములు ఆశీస నాలుగు పాదములు కలిగినటువంటి కర్కాటక రాశి వారిని ప్రధానంగా ఈ మాసాంతం అనగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ము ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడాను ఈ ముప్పై రోజులు అనగా మాసాంతం కూడా కర్కాటక రాశి కలిగిన సర్వభక్తులు కూడా శుభకరంగా యోగకరంగా ఆనందకరంగా వారి జీవితం గమ్యం ఆనందమయం కావాలి అని నేను కూడా సంకల్పం చేస్తాను కావాలని మీరు ప్రయత్నిస్తారు మీరు కావాలన్నా నేను సంకల్పం చేసినా కూడా కష్టములు తప్పటున్నాయా ఆలోచించండి ఎంతమందికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నతమవుతున్నాయో విద్యా విధాలు ఇబ్బంది ఉద్యోగ విషయంలో ఇబ్బంది అలాగే వ్యాపార విషయంలో ఇబ్బంది ఆరోగ్యపరమైన ఇబ్బంది వివాహ విషయంలో ఇబ్బంది అయిన తర్వాత జీవితంలో ఇబ్బంది సంతాన విషయంలో ఇబ్బంది ఎన్ని రకాలు ఉంటున్నాయండి ఉన్నాయని ఎవరు బాధపడాల్సిన అవసరం లే ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరాలు ఎవరు నిరాశపడాల్సిన అవసరం లే నిశ్చవులకు లోనాల లే ఎప్పుడు కూడా నెగిటివ్గా అంతకన్నా ఆలోచించబాకండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించుకుంటే మీకు మీరే అద్భుతమైన యోగంలోకి వస్తారు ఆత్మవిశ్వాసమే మీకు గెలిపిస్తుంది ఒక వ్యక్తులకు శక్తి ఉంది ఆ శక్తిని తెలియజేసేదానికి ఈ కర్కాటక రాశి కలిగిన వారికి మాసాంతం ఆ యొక్క పన్నెండు రాసులు రాసులు తొమ్మిది నవగ్రహ దేవతలు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియజేసి దాని నుంచి మీకు ఏ వలాంటి పరిహారం అందిస్తారు కాబట్టి సావధాన చిప్తులే విని ఆనందాన్ని మీరే పొందించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా కూడా మీకు ఆస్వాదిస్తూ ఈ కర్కాళక రాశికి రాశికి అధిపతి అయిన చంద్ర భగవాను చూసినప్పుడు మంచి యోగాన్ని ఇస్తాడు మనస్సు చల్లగా నిండుగా దండిగా ఒక ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉన్నా అక్కడ చిన్న సమస్య ఏంటంటే కర్కాళక రాశికి లాభస్థానములో ఉన్నటువంటి రాహు అంటే ఏదో తె మనోనిచ్చలంతో వ్యాపారం చేయి ఉద్యోగం చేయి ఏం చేసినా ధన ప్రాప్తించే దాంట్లో ఒక లబ్ధి పొందే దాంట్లో కొంచెం అది ఆటంకం జరిగే అవకాశం ఉంది అది ప్రమోషన్ ఆటంకం అనుకోండి లేకపోతే వచ్చే రూపాయి లాభం వస్తుందంటే పది వచ్చే ఇబ్బంది పడటం కానివ్వండి ఇలాంటివి జరిగేదానికి రాహు యొక్క ప్రభావితం ఇబ్బంది కలిగిస్తుంది ఇక రాశికి అద్భుతంగా కూడాను ఆ యొక్క సూర్యనారాయణ ప్రభు ద్వితీయంలో ఉండడం వల్ల నూతన ఉద్యోగాలు ప్రమోషన్లు కానీ బ్రహ్మాండం ఉంది పదిహేడో తారీఖు మాడ మిత్రస్థానమైనటువంటి బుధుడు ఇంట్లోకి వెళ్ళడం కూడా తప్పేం కాదు కరకాడ మూడో ఇంట్లో రవి ఉండడం కూడా పదిహేడో తారీఖు నుంచి మాత్రాడు కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విశేషం ఏంటంటే కుజ భగవానుడు కూడా కన్యా రాశిలోకి వెళ్తాడు అక్కడ కూడా తప్పేం లేదు ఆయన కూడా మూడో ఇంట్లో కుజ భగవానుడు ఉంటాడు పదిహేడో తారీఖు నాడు సూర్యనారాయణ పర్వతాడు ఆరో తారీఖు నాడు శుక్ర భగవానుడు కాస్త ఈ కర్కాటక రాశికి సంపూర్ణంగా చతుర్థ కుటుంబస్థానం కలిపి ఇంకా మంచిది కుటుంబ అమ్మ మొత్తం కలిసి కూడా అందంగా పంచుకునే అవకాశం ఉంది శుక్రుడు ఆనందాన్ని ఇస్తాడు మనసు ఆనందాన్ని ఇస్తాడు లేకపోతే కాస్మెటిక్ ఆనందాన్ని ఇస్తాడు లేకపోతే వెండి బంగారం ఇలాంటి కునేదానికి అవకాశం కల్పిస్తాడు మీలో ఒక మనసు అశాంతిని శాంతింపజేద్దానికి ప్రయత్నిస్తాడు కనుక ఆయన స్వస్థానంలో అయినటువంటి దాంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి కర్కట అది కూడా మంచిగా ఉంటుంది ఇంకా శుక్రుడు బాగానే ఉన్నాడు సూర్యనారాయణ ప్రభు బాగానే ఉన్నాడు కుజ భగవానుడు బాగానే ఉన్నాడు బుధ భగవానుడు కూడా బాగానే ఉన్నాడు అయితే ఇక కర్కాలిక రాశికి కొన్ని సమస్యలు ఏమున్నాయంటే రాశికి సంపూర్ణంగా సప్తమ స్థానం ఏడో స్థానం శని భగవాన్ నుండి రాశిని చూడటం వల్ల మనస్సు నిశ్చలంగా ఉండటం ఇబ్బంది పడుతుంది అలాగే రాశికి ఎనిమిదో స్థానంలో ఉన్న గురు బలం సరిలేదు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడే అవకాశం ఉంది వచ్చే డబ్బు వస్తుందనుకుంది ఆ సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది అలాగే రాశికి లాభస్థానంలో ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు లబ్ధికి పొందడం ఇబ్బంది అవుతుంది అలాగే ఆ రాశికి పంచమ స్థానంలో కేతు ఉన్న వల్ల విద్యా విధానం మోసపోవటమో ఎక్కడోక్కడ ఏదో ఒకటి చేస్తామని ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుంది మనకు కర్కాటక రాసు గారికి గురువు శని భగవానుడు రాహు కేతు అనుగ్రహం కలగంది ఈ యొక్క మిగతా కలిగిన సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు చంద్రుడు అనుగ్రహాన్ని ఇచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా ప్రతి పనులు ఆటం కలుగుతూ ధన వ్యయం జరుగుతూ ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దాని నుంచి అధిగమించాలి ఇంతే ఇక సింపుల్ లాజిక్ ఇంత వివరంగా చెప్పే మీకు నేను దాని నుంచి మీకు ఎప్పుడైతే యోగం పొందేదానికి చక్కగా మా యొక్క కర్కాటక రాశి వారికి కూడా చిన్న ఉపాయం కలిగినటువంటి దాన్ని చెప్తాను మంత్రాన్ని చక్కగా ఉదయం వేసించి స్థానాంతరం వరకు కూడా ఎవరు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలకు ఏదైనా నర్సరీ ఉంటే ఇబ్బంది ఉంటే వదిలేసి మిగతా టైంలో కర్కాటక రాశి కలిగి నేను చెప్పిన నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు కూడా స్థానాంతరం సూర్యనారాయణ ప్రభు దగ్గర నుంచోడి చాలామంది సూర్యనారాయణ ప్రభువు అంటే మా కనపడే అపా ఎక్కడో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటామంటే సూర్యుడించోని మనస్ఫూర్తిగా కూడా మనసులో ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని తల్లిదండ్రులను ప్రార్థించి తల్లిదండ్రుల తర్వాత అత్తమ్మాలు వివాహమైన వాళ్ళు అత్తమాని ప్రార్థించి గురువు నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పే చెప్పండి ఓం సౌమ్యకరాయ ఓం సౌమ్య కరాయ హం లం శ్రీం నమ హం లం శ్రీం నమ హం లం శ్రీం నమ ఓం సౌమ్య కరాయ హం లం శ్రీం నమ అంతే ఇది కర్కాటక రాశి వారు ఈ ముప్పై రోజులు ప్రతిరోజు చేస్తూ ఉంటే జీవితంలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా విధాలు కొంతవరకు మీ మెరుగుజేయడానికి అవకాశం ఉంది ఇంకా లోతుగా ఏదైనా గురువుగారిని అడిగి తెలుసుకోవాలి అది వివాహ విషయంలో ఇబ్బంది విద్యా విషయంలో ఇబ్బంది సా ఇంకా వ్యాపార విషయంలో ఇబ్బంది ఇంకా ఏదో మానవ జీవితంలో జరిగేదో ఎన్నో కారణాలు ఉంటాయి తెలుసుకోవాలంటే కింద మనం సంపాదిస్తే ఖచ్చితంగా మీకు నా అపాయింట్మెంట్ ఇస్తారు నేను డైరెక్ట్గా మీద మనకు అవకాశం ఉంది అలాగే యాగం యాగం అనేది యోగాన్ని తెలుస్తుంది పూర్తిగా నా వీడియో మొత్తం వింటే ఆ యాగ విషయాలు కూడా మీకు తెలుస్తాయి దాన్ని కూడా మీరు సంపూర్ణంగా కూడా కింద మనం సంపాదిస్తే విషయాన్ని తెలుస్తారు కనుక ఎవరు ఎప్పుడు ఏ విషయంలో కూడా కంగారు పడకుండా స్త్రీ పురుషులు ఎవరైనా సరే తను చేసే పనుల్లో ఆత్మవిశ్వాసంతో చేయండి ఎప్పుడు మూడమ్మకాలు దూరకు వెళ్ళబాకండి శాస్త్రాన్ని అపవాసించేవాకండి పని చేస్తున్నాం కదా ఫలితం దొరకలేదు ఎందుకనేది బాధపడే కన్నా ఫలితం ఎందుకు దరగలేదు ఒక తన జాతక విశ్లేషణ చేసుకోవడం తప్పే ఉందో మీకు మీరే యోచించండి యోచించి ఆలోచించి మీకు మనస్ఫూర్తిగా నా మీద కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసం మీ మనసులో కలిగితే కింద నెంబర్ మనం సంప్రదిస్తే అప్పుడు డైరెక్ట్గా నేనే మీతో ఇప్పుడు ఉన్నటువంటి ఎట్లా చెప్తున్నాను మీకు ఉన్నటువంటి సంవత్సరం నెల రూ సమయాన్ని బట్టి గ్రహస్థితిని సవివరంగా వివరించి మీకున్న ఏదో చెప్తా మీ కష్టాల గురించి ముందుగా ఎవ్వరు చెప్పొద్దు నాకు నేనే డైరెక్ట్గా చెప్పిన తర్వాత వాస్తవా మీరు గ్రహించి వాస్తవమైన తర్వాత నేను చెప్పే పరిహారాలు మీరు పాటించండి నేను చెప్పేటువంటి యాగంలో మీరు భాగస్వాలు అవుతారని అవ్వాలని అయ్యి మీరు అందంగా ఉండాలని అలా సంపూర్ణ స్థితిలో కలగ ఈ కర్కాటక రాశి వారు ఈ మాసాంతం కూడాను శుభంగా ఉండాలని ఆ చంద్రానుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా శుభం చెబుతున్నానమ్మా గురువుగారు ఈ మాస రోజుల్లో ఈ రాశి వారికి పరిహారములు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అలానే గురువుగారు మీరు భక్తుల కోసం ఎన్నో యాగాలు నిర్వహించారు కదా ఇప్పుడు ప్రత్యేకంగా తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులు తొంభై ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్పనవాతి మహాయాగం సంకల్పించారు కదా ఆ యాగ విశేషాలని భక్తులకి వివరించగలరా అమ్మాను అడిగినట్టుగా ఇప్పటికీ నేను ఈ రాశుల గురించి మీకు ఒక్కొక్క రాశికి ఈ అద్భుతమైనటువంటి ఆ యొక్క ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మాసం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కోదా అని చెప్తూ వస్తున్నాను కదమ్మా వీటన్నిటికన్నా ముందు నా తల్లు తండ్రులకు పెద్దలు పూజలు అందరూ కూడా మాటగా నా మనవిగా చెప్తుంది అంటే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా నిర్వహించనిటువంటి శ్రీ కల్ప నవాతి మహాయాగం ఈ యాగం యొక్క లక్ష్యం ఏంటి తొంభై రోజులు తొంభై రక యాగాలు తొంభై రక దేవతామూర్తులు ప్రతిరోజు ఒక్కొక్క దేవతామూర్తి మీ కళ్ళను చూస్తారు అలాగే తొంభై రకాల మంత్రాలు ఈ మంత్రాలు మేం చెప్పి మీ యాగం చేస్తూ ఎక్కడైతే నేను యాగం చేస్తున్న ప్రకాశం జరిగే సింగోలు సింగోరు దివ్యక్షేత్రమునందు హరిహార క్షేత్రము శనిశ్వ శనీశ్వరము రాహుకేతులు ఉన్న దేవాలయంలో చేస్తున్న యాగాన్ని డైరెక్ట్గా ప్రతిరోజు మీరు మీ ఇంట్లో మీరు వాట్సాప్లో వీడియో మీ లింక్ పెడతారు మీరు చూసుకోవచ్చు తొంభై రక మంత్రాలు మీరు పంపిస్తే ఆ మంత్రాలు చెప్పచ్చు మీ ఇంట్లో ఐదుగురు ఉన్న ఐదుగురు గోత్రనామాలతోటే ఆ యాగం జరుగుతుంది ఆరుగురున్నా మీ ఆరుగురు అమ్మలు జరుగుతాయి సంపూర్ణంగా తొంభై రోజు చేసేవాళ్ళు ఒక జాతకాన్ని కూడా ఫ్రీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా తొంభై రోజులు చేసేవాళ్ళు వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగం అలాగే కూడా సర్వ రకరకాల వ్యాపార వ్యవహారాలు సంపూర్ణ ఆరోగ్య విషయాలు పెళ్లి విషయంలో ఇబ్బంది పట్టాలు అలాగే కూడా వివాహమైన జీవితంలో గొడవలు పట్టాలు ఉద్యోగాలు రాకుండా ఉంటారు విద్యశల్యాలు వీటన్నిటికీ కూడా ఉపయోగపడే అనంతమైనటువంటి మహాయాగమే శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం తొంభై రోజు ఇది యాగం అలాగే యాగం అయిన తర్వాత భక్తులకి తొంభై రోజులు కూడా రకరకాలైన దేవుళ్ళకి తొంభై మంది దేవతామూతులు ప్రత్యేక పూజలు జరిపి మీకు శ్రీ యంత్రం అనేటువంటి ఒక మహత్తరమైన యంత్రం దాంట్లో కుబేర యంత్రం అని అలాగే మహాలక్ష్మి యంత్రం అని అష్టైశ్వర్య భోగభాగ్యేటువంటి యంత్రం అని అలాగే వాస్తు యంత్రమని లేకపోతే ఇంకా దివ్యమైన కుబే ఇలాంటి యంత్రాలు ఎన్నో కలిపి వచ్చేది శ్రీ మహాయంత్రం అని మీకు వస్తుంది ఆ యంత్రంతో పాటు కూడా రుద్రాక్షమాల ఇంకా ఒకయ పూజాధులు అసలు ప్రధానం శ్రీ యంత్రం శుభకరం ఈ ఇంట్లో మీకు ఆ యంత్రం ఉంటేనే ఒక ఆనందం ఒక ప్రాప్తి ఒక కార్యసిద్ధి వంటి తొంభై రోజులు చేసి పంపించే మహాయంత్రాలు కూడా మీరు పొంది ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విషయాలను తెలుసుకోవాలన్నా లేదు మీ యొక్క జాతక పరమైన కుటుంబ పరంలో జరిగే కష్టము నష్టము ఇబ్బందితో పాటు వాస్తుదోషాలు ఇలాంటివన్నింటికి కూడాను అరింపజేద్దానికి ఎలా అని తెలుసుకోవాలనేటువంటి యోచన ఆలోచన మనసా వాచ కర్మల మీకు ఉంటే సంపూర్ణంగా కూడా కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకున్న కష్టమేందో నష్టమేందో చేస్తాం అలాగే తొంభై రోజులు యాగంలో పాల్గొనే వాళ్ళకి ఎవరైనా సరే కుటుంబంలో ఒకరి జాతకాన్ని నేను చెప్పి మిగతా వాళ్ళకి నక్షత్రాలు తెలియకపోయినా వాళ్ళ నక్షత్రాలు కూడా రాసి నేనే మీకు నక్షత్రాలని చెప్పి రోజు మీరు వింటారు డైరెక్ట్గా మీ నక్షత్రం ఏందనేది మీ గోత్రం పంపిస్తేస్తారు మీ పేర్లు పంపిస్తారు జాతకరిత్యా ఆ కుటుంబంలో ఎవరు పెద్దగా ఉంటారు వాళ్ళు వాళ్ళ జాతకం పంపిస్తే ఆ జాతకాన్ని కూడా వివరించి దానివల్ల కష్ట నష్టాలు చెప్పి వివరిస్తే మీ కుటుంబం ఆర్థికాభివృద్ధిలో కానీ విద్యాభివృద్ధిలో కానీ ఉద్యోగాభివృద్ధిలో కానీ సంతానాభివృద్ధిలో కానీ అభివృద్ధిలో కానీ దాప జీవితంలో సద్భువంగా కానీ వ్యాపార అభివృద్ధి అన్నింటిలో కూడా శుభమయంగా ఉండజేసేటువంటి మహా ప్రత్యేకమైన యాగమే శ్రీ ఆది కల్ప నవాతి యాగం ఇది సంపూర్ణంగా కూడాను సెప్టెంబర్ నాలుగో తారీఖున ప్రారంభమై డిసెంబర్ నాలుగు వరకు నడుస్తుంది సెప్టెంబర్ నాలుగో తారీఖు ప్రారంభం అవుతుంది డిసెంబర్ నాలుగు జరుగుతుంది కాబట్టి మీరు ఈ మహత్తర యాగంలో మీ పేరు మీ గోత్రము మీ నక్షత్రం మీరు పంపించాలనే ఆకాంక్ష ఆలోచన ఉన్నవాళ్ళు చక్క కిందనబా సంపాదిస్తే సర్వ విషయాలు ఇస్తారు జ్యోతిషం కూడా నేను మీకు ఒకరికి ఫ్రీగా చెప్తాను అలాగే మళ్ళా శ్రీ యంత్రం కూడా ఫ్రీగానే పంపిస్తాను ఇంకా మీరు ఏదైనా విషయాలు ఉన్నా కూడా చేస్తానని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని జారిపించుకోకపోయి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి రావాలి మీరు ఎవరు నిరుచపడవా కానీ నిరాశపడకండి ఇసులో లోనని ఆత్మవిశ్వాసం కోల్పోవాకండి కానీ నెగిటివ్గా ఆలోచించవాకని ఆత్మవిశ్వాసంతో ఉండండి విజయం మీదే అవుతుంది ఎప్పుడు కూడా మూడు మలు శాస్త్రం కానీ శాస్త్రాన్ని అపహసించేవాకండి నాస్తి దుర్భిక్ష అన్నట్టుగా పనిచేస్తున్నా మీరు ఎన్ని రకాల పని చేస్తున్నా ఆ మీకు ఇప్పుడు కూడా మంచి యోగ్యత కలిగించుకోకపోవడం కష్టమైంది ఏంది ఎందుకు జరుగుతుంది మీకు మీరే ఆలోచించి వాస్తవాలు తీసుకొని ఆవగించంత అదృష్టం కోసం ఈ యొక్క యోగాన్ని అందిస్తున్నాము ఆ యాగం యొక్క యోగం మీకు ఎలా కలిగించుకోవాలో మీకు కింద సంపాదిస్తే సర్వ విషయాలు తీస్తాయి రకరకాలుగా ఉంటాయి దీంట్లో వివరం అడగండి మీ శక్తి మేర ఎంత ఉంటే అంతే చేయండి శక్తి లేని మేము చేయమని మీకు చెప్పను నేను అసలు తొంభై రోజులు యాగంలో మీకు గోత్రమే ఎంత అద్భుతమో ఆనందమో మీకు మీరే తెలుసుకుంటారని తెలుసుకొని మీకు మీరే ఆ మహాయాగంతో పాటు జాతక విషయాలు తెలుసుకొని సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని ఉంటారని మనస వాచ కర్మల ఏకాగ్రతగా నా యొక్క సర్వ భక్తులు కూడా ఇరవై లక్షలు పన్నెండు రాసులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రాశికి మించి నేను వివరంగా చెప్తా చెబుతున్నప్పుడు దాంట్లో అందరికీ కూడా శోభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ మీ యాగమే మీ యోగానికి మారుస్తుంది అందులో ముప్పై రోజులు వస్తుంది అందులో రెండు స్నేహితులు గుర్తుపెట్టుకోండి స్నేహితులు ఒక శని అమావాస్య తొమ్మిది గణభ దనావత్ పదిహేను పితృ రోజులు ఈ యొక్క పితృశాపము మాతృశాపము ఇట్లా అన్నిటి కూడా నివారణ అవ్వడానికి పిండ ప్రధానాలు పొదలవి ఇంకా ఏదైనా కూడా ఆత్మలు ఎక్కడో ఉండే వాటి నివారణ కోసం చేసేది అలాగే కూడాను తొమ్మిది దేవతామూర్తులైన అమ్మవారికి ఆ దేవీ నవరాత్రులు ఆ తర్వాత ముప్పై రోజులు కాతీయమాసం దాంట్లో నాగ నాగుల చవితి అని నాగుల పంచమని అలాగే చిలుకేకాదశి అని కోడి సోమవారాలని వీటి అన్నీగా కూడా పద్నాలుగు శనివారాల్లో ప్రకాశం జిల్లా ఉభయ తిరుగు ఏకైక లింగరూప శని భగవానికి మీ గోతనామాతో ప్రత్యేకంగా కూడా శనిశ్వరుల హోమం చేయటము అలాగే శనిశ్వరులకి అభిషేకం తైలాభిషేకం జరుగుతుంది పదమూడు ఆదివారాలకి రాహుకేతులు ప్రత్యేక పూజ జరుగుతుంది అలాగే కూడా పదమూడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకమైన పూజ జరుగుతుంది అలాగే పదమూడు సోమవారాలు ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంది పదమూడు మంగళవారాలు ఆ యొక్క కుజ అంగార సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తుంది ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్క పర్వదినంగా ఈ తొంభై రోజుల్లో మీ గోత్రమాతలు నిక్షిప్తంగా పేర్కొనే వాళ్ళకి జాతకం చెప్పి శ్రీగంధ్రం పంపించేదానికి తగు ఏర్పాటు చేస్తే మీరు నాకు జంజాల దశ కానీ ఇవన్నీ తెలుసుకుంటాను కింద మనం సంపదిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మీకు శుభం జరుగుగాక గురువుగారు ఈ సెప్టెంబర్ మాసాంతం ఈ రాశివారికి పరిహారములు అలాగే యాగ విశేషాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు మీ జాతక సమస్యలు అలాగే గురువుగారు భక్తులకై సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదర్చిన వారు మరియు రత్నధారణ రుద్రాక్ష సుముహూర్తములు సర్వ విషయములు తెలుసుకున్నటకై కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందినచో గురుగారు మీతో మాట్లాడి తగిన పరిహార పరిష్కారములు చూపగలరు